గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్తో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గాలుల తీవ్రత కాస్త తగ్గినా వర్షం తగ్గడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. సహాయక బృందాలు చెట్లను తొలగించి రోడ్లు క్లియర్ చేశాయి. రోడ్లు, ఖాళీ ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో జల్లెర వాగుపై నిర్మించిన కల్వర్ట్ కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వైజాగ్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. విశాఖ జిల్లా పెందుర్తి పూర్తిగా నీట మునిగింది. తుఫాన్ ఎఫెక్ట్తో చాలా ఏరియాలో పంట నష్టం జరిగింది. అరటి, కొబ్బరి చెట్లు విరిగిపోయాయి. అటు రాత్రి కురిసిన వర్షం కారణంగా నర్సాపురంలో బడ్డీ కొట్టు వరదకు కొట్టుకుపోయింది. రోడ్డుపై దాదాపు 8 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహించింది. అటు భారీ వర్షాలతో ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు అధికారులు. జిల్లాలో పరిస్థితులపై ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఈ తుఫాన్కి మొత్తం లాస్ అయిపోయింది. 70 సెంట్లు ఇది 70 సెంట్లు. ఈ గెల కూడా మంచి అందిన టైంకేమో తోట మొత్తం పడిపోయింది. దీన్ని గవర్నమెంట్ సహకరించి మాకేదో సాయం చేయవలసింది కోరుచున్నాం. కొబ్బరితడు చూడు, ఒక బండం లేదు, ఒక కాయ లేదు, కొబ్బరితడ మొత్తం అంతా 60-70 సెంట్లు మొత్తం సఫ అయిపోయింది. అంటి తోట సుందరంగా అయిపోయింది. 70-80 సెంట్లు 10 ఎకరాలు బనానా, వరి, కొబ్బరి. ఈ తుఫాన్ సందర్భంలో చాలా రైతాంగంకి ఏంటంటే చాలా తీవ్రంగా లాస్ వచ్చింది. దీన్ని ఏమైనా ప్రభుత్వం ఆదుకుంటుందని మేము కోరుకుంటున్నాం.